Hello everyone, my name is Sandeep. I am from Telangana. In 2017 lo Bachelor of Engineering Electronics and Communication SS Group of Institution lo complete cheyadam jarigindi. B.Tech complete chesaka IT jobs kosam chaala search chesanu, but unfortunately skills lekapovadam valla job raaledu. 2017 నుండి 2019 వరకు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను, బట్ అన్ఫార్చునేట్లీ విదిన్ 2-3 మార్క్స్ తోటి జాబ్ రాలేదు. సో నర్వస్ అవ్వకుండా ఐటీ జాబ్స్ కోసం మళ్ళీ ట్రై చేశాను. సెర్చ్ చేస్తుంటే మనకి వేరే ఫ్రెండ్స్ ద్వారా ఎవిజన్ టెక్నోసర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి తెలిసింది. సో ఫైనల్లీ వాళ్ళ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ డిఫరెంట్ మాడ్యూల్స్ ప్రొవైడ్ చేస్తారని తెలిసింది. సో వెంటనే వాళ్ళ ఓజేటీ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను. వాళ్ళు విండోస్ అడ్మినిస్ట్రేషన్, లైనెక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, CCNA రూటింగ్ అండ్ స్విచ్చింగ్ డిఫరెంట్ మోడల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డిఫరెంట్ మోడల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో డిఫరెంట్ ట్రైనర్స్ని మనకు అవైలబుల్గా ఉంటారు. సో ఫైనల్గా ఈ మోడల్స్ అన్నీ నేర్చుకున్నాను త్రూ ఎవిజన్ ద్వారా. విండోస్ అడ్మినిస్ట్రేషన్ కిందకి వస్తే యూజర్స్ అండ్ గ్రూప్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ యాక్టివ్ డైరెక్టరీ అండ్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ ఆర్ అవైలబుల్ ఉంటాయి మనకి. అందులో స్టాక్ షెడ్యూలర్ అండ్ ఈవెంట్ వ్యూవర్ అని ఉంటాయి. సో అవన్నీ నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి CCNA రూటింగ్ అండ్ స్విచ్చింగ్. ఇందులో IP అడ్రస్ని IP4 అండ్ IP6 ఎట్లా అసైన్ చేయాలి, ప్లస్ సబ్నెటింగ్ కాన్సెప్ట్, IP రూటింగ్ లైక్ డిఫాల్ట్ రూటింగ్, స్టాటిక్ రూటింగ్, డైనమికల్ రూటింగ్లో EIGRP, OSPF, RIP, సో ఈ ప్రోటోకాల్స్ని ఎట్లా అసైన్ చేయాలి, హోకమ్స్ని ఎట్లా కౌంట్ చేయాలి నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లైనెక్స్లో డైరెక్టరీస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండదు కదా, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో లైక్ కమాండ్స్ డైరెక్టరీని ఎట్లా క్రియేట్ చేయాలి, యూజర్స్ అండ్ గ్రూప్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఒక డైరెక్టరీ ఇంకో డైరెక్టరీ ఫైల్స్కి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, సో అవన్నీ నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీలో హ్యాకర్స్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి, ప్రివెంటింగ్ మెకానిజమ్స్ లైక్ మెథడ్స్ అవన్నీ నేర్చుకున్నాను. షా అల్గారిథమ్స్, VPNలో IPsec అండ్ OpenVPN ప్రోటోకాల్స్ నేర్చుకున్నాను. నెక్స్ట్ రిడెండెన్సీ ప్రోటోకాల్స్, HSRP, VRRP, GLBP ప్రోటోకాల్స్ వాటి గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఎవిజన్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది, బట్ ఐ విల్ కాన్ఫిడెంట్లీ సే దట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఏదైనా కూడా నేను కంపల్సరీ ట్రై చేస్తాను బికాస్ ఆఫ్ ఎవిజన్ వాళ్ళు టెక్నికల్గా అండ్ ఎవ్రీ వీకెండ్ కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేసేది. సో దానివల్ల మా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా ఇంప్రూవ్ అయినాయి, బట్ ఐ వుడ్ లైక్ టు సే దట్ థ్యాంక్స్ టు ఎవిజన్ టీమ్ అండ్ థ్యాంక్ యూ.